హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్టైరీ. ఎంతో టేస్టీగా ఉండే కొరలతో పొంగల్ ఏ విధంగా తయారు చేయాలి చూద్దామా. రైస్తో చేసే పొంగల్ కన్నా ఈ కొరలతో చేసే పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక పాన్ ఒకటి పెట్టుకొని ఒక హాఫ్ కప్పు పెసరపప్పుని త్వరగా వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఊరికే మాడిపోతాయి, సరిగా వేగవు. చూడండి కలర్ చేంజ్ అయినాయి కదా. ఒక బౌల్లో తీసేసుకుందాం. కుక్కర్ ఒకటి తీసుకొని రాత్రి నానబెట్టుకున్న కొరలు హాఫ్ కప్పు కడిగేసి వేసేసుకుందాం. పెసరపప్పు వేయించుకున్నాం కదా, అవి కూడా కడిగేసి వేసేసుకుందాం. ఒక కప్పుకి 4 కప్పులు వాటర్ వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని 4-5 విజిల్స్ వచ్చిన దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి 4 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం మిక్స్ చేసి చూసుకుందాం. బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఈజీగా డైజెషన్ అయిపోతుంది. చూడండి ఘీ వేడెక్కింది. ఎండుమిర్చి పోపు దినుసులు కొంచెం మిరియాలు వేసి వేయించుకుందాం. సన్నగా తురుముకున్న అల్లం తురుము పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం. కొంచెం కరివేపాకు వేసి వేయించుకుందాం. పోపు వేగిన వెంటనే మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు కూరల్ని, ఆ మిక్స్ని యాడ్ చేసేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకా కావాలంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. 2 నిమిషాలు స్టవ్ని అలానే ఉంచి మిక్స్ చేసుకుందాం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే కొరల పొంగల్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.